అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ అహుడా చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమరావతి అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, కనుక అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిమ్మప్ప, అమర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రగిలిపోయిన ఆంధ్రప్రదేశం అంతా కూడా దాదాపుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడాని కోసము ఎటువంటి కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, విదేశీ పెట్టుబడులు అసలు వచ్చే పరిస్థితి లేదు, బ్యాంకు రుణాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యలు ఎక్కువవుతుంది. మన ప్రాంతానికి ఇండస్ట్రీస్ రాకపోతే ఆ యొక్క ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మంచి పాటు కొని గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిని కొనసాగించడం కోరుతున్నాను.